పెద్దపల్లిలో బీజేపీ, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. పెద్దపల్లిలో బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ పోటీలో ఉన్నారు, కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, వివేక్ ఇప్పుడు ఆయన చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, వీళ్ళ బాబాయ్ వినోద్ ఆయన పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఈయన కాంగ్రెస్ ఎంపీగా పోటీలో ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్ఆ బీజేపీని అన్నది తేల్చుకోవాలి. ఇక్కడ కూడా సరే, ఇక్కడ మాదిగలకు టికెట్లు ఇవ్వలేదు అన్న దాని విషయంలో పెద్దపల్లిలోనే పెద్ద ఎత్తున ఒక ర్యాలీలు కానీ ధర్నాలు కానీ చాలా పెద్ద ఎత్తున నడిచినాయి. కానీ అది అది కాంగ్రెస్ ఓడిపోవడానికి ఎంతవరకు ఆ ఈక్వేషన్ దారితీస్తుంది అన్నది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే పార్టీ బలంగా ఉన్నది, మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్నీ కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి. గతంలో ఎప్పుడు చూసినా ఈ సింగరేణి కార్మికులంతా కాంగ్రెస్కి అండగా నిలబడ్డారు. గత ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా మొత్తం సింగరేణి పరివాహక ప్రాంతంలో ఉన్న 13 నియోజకవర్గాల్లో 1-2 స్థానాలు మినహాయిస్తే బీఆర్ఎస్ కూడా ఎక్కడ పోటీ ఇవ్వలేదు, బీజేపీ అసలే లేదు. సో కాబట్టి ఇక్కడ పోటీ వంశీకృష్ణ వర్సెస్ కొప్పుల ఈశ్వర్గా ఉండే అవకాశం ఉంది. గోమాస శ్రీనివాసకు కూడా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వీళ్ళ సహకారంతో కొంత ఓటు బ్యాంకు గట్టిగానే సాధించే అవకాశం ఉన్నది. మరి ఈ ఫైట్లో ఏమైనా వీళ్ళ గెలుపోటముల మీద బీజేపీ ఏమైనా ప్రభావం చూపిస్తుందా అంటే ఆ స్థాయిలో ఉండకపోవచ్చు. కాంగ్రెస్ గెలవడానికే అవకాశాలు అక్కడ ఎక్కువగా ఉన్నాయి, వెరీ క్లియర్గా. కానీ ఎప్పటికైనా కాంగ్రెస్ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. ఎందుకు మీరు 3 పార్లమెంట్ రిజర్వ్ నియోజకవర్గాలు, ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉంటే నాగర్ కర్నూలులో కానీ వరంగల్లో కానీ పెద్దపల్లిలో కానీ మాదిగలకు ఎందుకు టికెట్లు ఇవ్వలేదు అన్నది భవిష్యత్తులో కూడా వాళ్ళు ఆ ప్రశ్నను ఎప్పుడు కూడా ఎదుర్కోవాల్సిందే, ఆ విమర్శను ఎదుర్కోవాల్సిందే. కొప్పుల ఈశ్వర్ యాక్చువల్గా సరే ఆయన కొంత సాఫ్ట్ వెళ్ళే ఎలక్షన్లో ఏమైనా పోటీ చేయడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వర్కౌట్ కావట్లే. ఓవరాల్గానే పార్టీ లేదు. ఇప్పుడు జనాలు ఎట్లా ఆలోచిస్తారు, ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చేది ఉంది, వీళ్ళతో అయ్యేది ఏమన్నా ఉందా, ఇట్లా ఈ రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏ దాంట్లో కూడా బీఆర్ఎస్ని ప్రజలు పరిగణలోకి తీసుకుంటలేరు. సో దీంతో రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ గెలవడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.